హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైడ్ విత్ సంతోష్. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే మనం నేను యాక్చువల్లీ గొరిల్లా ట్రైపాడ్ ఒకటి అన్బాక్సింగ్ చేశాం కదా, సో దానిలో ఒకటి మిస్ అయింది అని చెప్పాను కదా. యాక్చువల్లీ అందులో ఏం మిస్ కాలేదు, మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్లో ఏమన్నా ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం కోసం ఫోన్ చేయమని చెప్పి ఒక నెంబర్ అయితే ఇచ్చారు. నేను ఆ నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పారు కింద ఒక స్క్రూడ్రైవర్తో ఒక నట్ ఓపెన్ చేస్తే పైన బోల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫోన్ అయినా సరే, యాక్షన్ క్యామ్ని అయినా సరే, లేదా డిఎస్ఎల్ఆర్ని అయినా సరే మనం మౌంట్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకవేళ నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో కానీ చూడకపోతే నేను ఐకార్ట్లో వదిలేస్తా పైన, సో ఐకార్ట్లో చూడండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో ఎందుకంటే నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా రావాలంటే గంట సింబల్ని ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాక్స్లో చూస్తున్నట్టయితే మనకి నిన్న ట్రైపాడ్ ఒకటి వచ్చింది కదా, ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ ఏంటంటే దీనికి నేను యాక్చువల్లీ ప్రాబ్లం అయింది, మనం ఇలా దేన్ని మౌంట్ చేయలేకపోయాం. సో ఇక్కడ ఈ స్క్రూ అనేది మనకు పెద్దది వచ్చింది అని చెప్పాను. ఇదే ఈ ప్రోడక్ట్లో మైనస్ అని కూడా చెప్పాను. సో కానీ అది ప్రోడక్ట్ మైనస్ ఏం కాదు, యాక్చువల్లీ ఏదైనా ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి చెప్పారు. ఈ నెంబర్కి నేను వెంటనే కాల్ చేశాను. కాల్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఈ స్క్రూ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఒక చిన్న స్క్రూ. ఈ స్క్రూని మనం ఏం చేయాలంటే అది ఓపెన్ చేయాలి. ఈ స్క్రూని మనం ఓపెన్ చేస్తే ఈ పైన ఉన్నటువంటి ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఇది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ స్క్రూ అయితే కనిపిస్తుంది ఇన్సైడ్. సో ఆ స్క్రూకి మనం మౌంట్ చేసుకోవచ్చు మొబైల్ని. కానీ మొబైల్ని మౌంట్ చేయాలంటే ఇది యూజ్ చేయాలి. మొబైల్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవడం. ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. ఫోన్ మౌంట్ని అయితే రిమూవ్ చేసి కెమెరాని ఎలా మౌంట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో జస్ట్ సింపుల్ ఇలా అయితే మౌంట్ వచ్చేసింది కెమెరాకి. ఇక్కడ ట్రైపాడ్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్ ఉంటేనే మనం మౌంట్ చేసుకోగలం ఏ కెమెరానైనా సరే. సో ఇప్పుడు నేనైతే కెనాన్ పవర్ షాట్ SX130IS కెమెరాని యూజ్ చేస్తున్నాను. ఇలా మనం మౌంట్ చేసుకుంటే ఇది మౌంట్ అయిపోతుంది. కెమెరాని ఆన్ చేసుకున్నాం, కెమెరాని ఆన్ చేసుకున్నాం. ఈ బ్లాగింగ్ అయినా సరే మనం ఈ రకంగా అయితే చేయొచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఇది ఎంత వెయిట్ అయినా సరే పట్టుకుంటుంది, చూడండి చూపిస్తున్నాం. సో దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు. సో మనం దీంతో కొన్ని టైం ల్యాప్స్ అనేది అయితే మనం క్యాప్చర్ చేద్దాం. అది ఎలా క్యాప్చర్ చేశాను అనేది మీకు వీడియోలో అయితే వస్తుంది. అలానే ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇలానే సపోర్ట్ ఉంటే చాలా మంచి వీడియోస్ చేస్తా, చాలా మంచి ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గరికి తీసుకొస్తా. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి రైడ్ విత్ సంతోష్. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా మనం కెమెరా కాకుండా మొబైల్ని కూడా ఈ రకంగా మౌంట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ టైం ల్యాప్స్ కానీ వీడియో ల్యాప్స్ కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా, ఎక్కడైనా సరే మనం ఇలా పెట్టి వీడియో రికార్డ్ చేయడం అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం టైం ల్యాప్స్ని అయితే స్టార్ట్ చేసాం. టైం ల్యాప్స్ అయితే రికార్డ్ అవుతుంది కెమెరాలో. సో మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం ఫిట్ చేసుకోవచ్చు. మీకోసం ఈ మంచి టైం ల్యాప్స్ చూస్తున్నాం.